ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులందరకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నామండి. దేవుని మహా కృప చేత మరలా మరుగుసారి మీ ఎదుటకు రావటానికి ప్రభు నాకు సహాయం చేసినందుకు, మీరు వర్తమానం వినటానికి మీకు సహాయం చేసినందుకు దేవునికి మనం ఎంతో వందనస్థులుగా ఉన్నాము. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోబోతా ఉన్నాము. కీర్తన 55వ కీర్తన నాలుగో వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయము నాలో పుట్టుచున్నది. ఈ వాక్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మరణ భయము నాలో పుట్టుచున్నది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, అనంత జ్ఞానివైన దేవా, మీ పాదములకు వందనాలు నాయనా. అయ్యా, ఎన్నిక లేని వాడును నీ పక్షముగా నిలబడి నీ మాటలు అందించబోతున్నాను. అయ్యా, నీ మాటలతో నా మాటలు కలపకుండా నీ మాటలే అందించడానికి నాకు సహాయం చేయను. అయ్యా, వర్తమానం చూస్తున్నటువంటి మా సోదరి సహోదరులు అనేక మందిగా ఉన్నారు, వారి హృదయాలు విశాలపరచండి. నాయనా, వారి క్షేమ సమాచారాన్ని విని సంతోషిస్తూ ఉన్నాను. వారు ఆత్మీయంగా ఎదుగుతున్న మంచి సందేశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఈ సమయంలో నీ బిడ్డలు వర్తమానం వినబోతున్నారు, వినగలిగిన చెవులు గ్రహించే మనసు వారికి అనుగ్రహించండి. నా పెదవులను నాలుకను స్వరాన్ని ముట్టి సరిచేసి చక్కగా నీ మాటలే పలకడానికి నాకు సహాయం చేసి మాయి పొందండి. ఈ వర్తమానం ఎంతమంది వింటున్నారో, వింటూ ఉండగానే వారి రోగాలు, వ్యాధులు, దురాత్మ శక్తులు, వారి బలహీనతలు వారిని విడిచి వెళ్ళిపోనట్లుగా నీ కార్యం జరిగించి వారందరికీ నీ అందు నమ్మకం కలిగించమని ప్రభువైన యేసుక్రీస్తు నామమును వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సోదరి సహోదరులారా, ఈ యొక్క సమయంలో మంచి సమయానికి మనం వచ్చి ఉంటున్నాము. ఈరోజు ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, లోకములో మనుషులకు కలుగుతున్నటువంటి భయం, ప్రతి మనిషి కూడా దేనికి భయపడతాడు? అనేక విషయాల్లో భయం అనేటువంటిది ఉంటుంది, కానీ ప్రాముఖ్యమైనటువంటి భయం మరణ భయం. ఈ మరణ భయము చేత ప్రతి మనిషి కూడా చనిపోతాను అనేటువంటి భయం, మరణం కలుగుతుంది అనేటువంటి భయం. కానీ ఆ భయం ఎవరు పొందుతారో, ఎవరు ధైర్యంగా ఉంటారో ఈ లేఖన భాగంలో నుండి మనం తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క సమయంలో కీర్తన 55వ కీర్తన 4వ వచనములు అంటున్నాడు, నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయం నాలో పుట్టుచున్నది అంటున్నాడు. అంటే ఈ భక్తుడు తన హృదయంలో ఎంతో వేదన, కలవరం, బాధ కలిగి ఉన్నాడు. కారణం ఏమిటంటే, తన శత్రువులు తన మీదకు వచ్చినప్పుడు తన ప్రాణం మీద ఆయన ఆశను కోల్పోయి భయపడుతూ ఉన్నాడు. నేను చనిపోతాను, మరణమైపోతాను అని అనుకుంటా ఉన్నాడు. అప్పుడు తన గుండె, తన హృదయంలో బాధ ఎక్కువైపోయింది. తరువాత అంటున్నాడు, మరణ భయము నాలో పుట్టుచున్నది. అంటే ఇక నేను చనిపోతాను అనుకుంటున్నాను, మరణమైపోతాను అనుకుంటున్నాను అంటున్నాడు. అంటే ఇతనికి ఏం భయం పట్టింది అంటే, మరణ భయం. చాలామందికి కూడా అనేకమైన భయాలు కలిగి ఉంటారు. అప్పుల భయం, ఇంకా రోగాల భయం, ఇంకా అనేక విధములైనటువంటి వ్యాధుల భయం, ఇంకా అనేకమైన సమస్యలు చేత భయపడుతూ ఉంటారు. ప్రభునందు ప్రియులారా, ఇంకా భౌతిక పరంగా చూసినట్లయితే ఆర్థిక భయం, అప్పుల భయం, ఇలాంటి భయాలు కలిగి ఉంటారు. ఈ భక్తుడికైతే మరణ భయం పట్టుకుంది. అంటే ఇతడు అవిశ్వాసములో ఉన్నాడు. ఇతడు ప్రభుని పరిపూర్ణముగా నమ్మినటువంటి వాడు కాదు. నమ్మినటువంటి వాడైతే ఇలా భయపడేటువంటి వాడు కాదు. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా మరణానికి భయపడరు. కారణం ఏమిటి అంటే, వారికి ఒక నిరీక్షణ ఉన్నది. అందుచేత విశ్వాసులు, నిజమైన విశ్వాసులు ఎప్పుడు కూడా
మరణాన్ని గురించి భయపడరు. మరణము అంటే ఈ లోక సంబంధమైనటువంటి మరణం ఒకటి, రెండవది ఆత్మ సంబంధమైన మరణం. ఈ రెండవ మరణానికి ప్రభునందు విశ్వాసం ఉంచిన విశ్వాసులు ఎన్నడూ కూడా భయపడరు. కారణం ఏమిటంటే ఆ మరణ భయము నుండి విడిపించగలిగినటువంటి వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తనకు ఉన్నాడని చెప్పి వారు ధైర్యం కలిగి ఉంటారు. కానీ భక్తుడు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు అంటే అతడు క్రైస్తవుడే, విశ్వాసియే, ప్రభు నమ్ముకున్న వాడే. కానీ అతడు నామకార్థ క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉన్నాడు, అవిశ్వాసం కలిగి ఉన్నాడు. దేవుని మీద ప్రభు మీద పరిపూర్ణమైనటువంటి నమ్మకం అనేటువంటిది ఇతనికి లేదు, అందుకే భయపడుతున్నాడు. తనకంటూ ఒక నిరీక్షణ లేనటువంటి వాడై ఉన్నాడు. మనం అలాంటి వారిగా ఉండకూడదు. మరణము అంటే ఇది విశ్వాసులు ఎప్పుడు కూడా దానికి భయపడరు. వీరు ఎప్పుడు కూడా దేవుని యందు నమ్మకం కలిగినటువంటి వారై వీరు విశ్వాసముతో జీవిస్తారు. మరణము అంటే మానవుడు యొక్క మరణము ఎలాంటిది అంటే ఇది వారి ప్రయాణానికి ఒక ముగింపు అన్నమాట. ఇక అంతటితో వాళ్ళు ఎండ్ అయిపోతారు. అంటే మానవుడు ప్రభుని నమ్మనటువంటి వాడు, ప్రభుని అందు విశ్వాసం ఉంచనటువంటి వారు మరణమైపోతే వారి జీవితం ఇక అంతటితో ముగిసిపోద్ది. వారు లోకస్తులు గనుక, వారు ప్రభుని నమ్మలేదు గనుక వారు చనిపోతే తిన్నగా వారు నరకానికి వెళ్ళిపోతారు. కానీ ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వారు భయపడరు. చనిపోయినా కానీ వారు బ్రతుకుతాము అన్నటువంటి నిరీక్షణ విశ్వాసాన్ని కలిగి ఉండి ఇక బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతుకుతాము, చనిపోతే దేవుని రాజ్యములో ఉంటాము అనేటువంటి నిరీక్షణ వారు కలిగి ఉంటారు. అందుకని నిజమైన విశ్వాసులు ఎప్పుడు కూడా భయపడరు. అందుకని విశ్వాసుల యొక్క మరణము ఎలాంటిది అంటే ఏమండి, దేవుడు ఒక మంచి దినానికి, ఒక శ్రేష్టమైన ప్రయాణానికి ప్రారంభం అన్నమాట. దేవుడు ఎలాంటి వాడు అంటే ఒక శ్రేష్టమైన ప్రయాణానికి ఆయన ఒక ప్రారంభం. అంటే మన జీవితం నిజమైనటువంటి ప్రతిఫలము పొందటానికి, నిజమైనటువంటి మేలు పొందటానికి, ఎంతో అన్నిటికంటే ఎక్కువైనటువంటి మేలు పొందటానికి మన జీవితము ఒక ప్రారంభం అన్నమాట. అందుకని మన జీవితంలో మనం ఎలాగుంటామంటే ధైర్యంగా ఉంటాం. ఎందుకంటే అశాశ్వతమైనటువంటి ఈ లోకాన్ని మనం ఆశించము గనుక, శాశ్వతమైనటువంటి ఆ రాజ్యానికి వారసులమవుతాము అనేటువంటి నిరీక్షణ మనం కలిగి ఉంటాము గనుక ఒక నూతన అధ్యాయం మన జీవితంలో ప్రారంభమవుతూ ఉంటుంది. ఇక ఈ ప్రయాణానికి ఇక ముగింపు అనేటువంటిది లేదు, మన జీవానికి ఇక ముగింపు అనేటువంటిది లేదు. మనం శాశ్వత కాలము దేవునితో సదాకాలము జీవిస్తాం, అదే మన విశ్వాసం. అందుకని మరణానికి ఎప్పుడు కూడా భయపడకూడదు. ప్రభునందు ప్రియులారా, నీవు ప్రభునందు విశ్వాసం ఉంచావు గనుక నీవు ఎన్నడు కూడా మరణము కలుగుతుంది అనే భయం నీకు అవసరం లేదు. నువ్వు ఎక్కడైనా చనిపోవచ్చు, ఏమండి ఎక్కడైనా కానీ నీ జీవితం ముగించబోవచ్చు, లేక వ్యాధుల్లోనూ మరణించవచ్చు, రోగాల్లో మరణించవచ్చు, లేక ప్రమాదాల్లో మరణించవచ్చు, లేకపోతే నిద్రపోతూ నువ్వు మరణించవచ్చు, ఏమండి అలాగే నీవు మాట్లాడుతూ చనిపోవచ్చు. కానీ నీ యొక్క మరణం ఎలాంటిది అంటే నీ యొక్క మరణము ఒక నూతన అధ్యాయానికి ఇది ప్రారంభం. అంటే అన్నిటికంటే మేలైనటువంటి దానికి ఇది ప్రారంభం అన్నమాట. అన్నిటికంటే మేలైనటువంటిది ఏది? నిత్య జీవం, పరలోకం. ఏమండి నిత్య జీవం, దీనికి మన ప్రయాణం ఎంతవరకు అంటే ఇది దీనికి అండ్ లేదు, ఇక దీనికి అంతము లేదు. మనం ఎప్పుడు కూడా సదాకాలము కూడా ప్రభుతో మనం జీవిస్తాం. అందుకని క్రీస్తు మనం బ్రతికినంత కాలము కూడా క్రీస్తు కొరకు బ్రతకాలి, క్రీస్తు కొరకు జీవించాలి, క్రీస్తును హత్తుకొని బ్రతకాలి. కరువైనా, కష్టమైనా, నష్టమైనా, బాధైనా, ఏమండి ఆఖరికి మరణమైనా, ఆఖరికి మరణాపాయంలో ఉన్నప్పటికీ నువ్వు చాలా ధైర్యం కలిగి ఉండాలి. వాళ్ళు భయపడినట్లుగా నువ్వు భయపడొద్దు. ఒకవేళ రోగంలో నువ్వు మరణిస్తావు,
కనుక మరణం వస్తుందని చెప్పి నువ్వు భయపడొద్దు. ఏదైనా ప్రమాదాల్లోనూ చనిపోతావు కనుక నువ్వు భయపడవద్దు. వాళ్ళు భయపడతారు, వాళ్ళకంటూ ఒక నిరీక్షణ లేదు. ఏమండి చనిపోతే నేను దేవుని రాజ్యంలో చేరతాను అనేటువంటి నిరీక్షణ వారికి లేదు. కానీ మనకైతే ఒక నిరీక్షణ ఉన్నది. ఒక సహోదరుడు నన్ను అన్నాడు, ఇదిగో ఒక ప్రభుత్వం కనుక వచ్చినట్లయితే మీరు మీ పని ఉంటుంది అని చెప్పేసి హెచ్చరిక చేశాడు. కనుక నేను చెప్పాను, ఒకవేళ ఏ ప్రభుత్వాలు మారినప్పటికీ మాకు ఒక నిరీక్షణ ఉన్నది, మేము చనిపోతే దేవుని యొక్క రాజ్యంలో మేము చేరుతాం, అదే మా విశ్వాసం అని చెప్పి చెప్పాను. ఆయన సిరునవ్వు నవ్వాడు. ప్రభునందు ప్రియులారా, మనకు కూడా ఒక నిరీక్షణ ఉన్నది. బ్రతికినంత కాలం ప్రభు కొరకు బ్రతకాలి, ఆయనకు సాక్షిగా నువ్వు బ్రతకాలి, ఆయన నీతిని అనుసరించాలి, ఆయన అధ్యాయాన్ని నువ్వు జరిగించాలి, ఆయన సత్యములో జీవించాలి. ఎన్ని కష్టములు వచ్చినా, ఎంత బాధని కలిగినా, ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా, ఆయన మార్గాన్ని మాత్రం విడిచిపెట్టవద్దు. ఎందుకంటే నువ్వు మరణించిన వెంటనే పరలోకములు పరదేశంలో నువ్వు కళ్ళు తెరుస్తావు. మరణించిన క్షణములోనే నువ్వు పరదేశంలో కళ్ళు తెరుస్తావు, అంటే పరదేశంలో నువ్వు చేర్చబడతావు. ఎందుకు నువ్వు భయపడాలి? ప్రభునందు ప్రియులారా, పాపము చేసినటువంటి ఆదాము దేవుని ఎదురుకు రాకుండా భయపడి చెట్టు చాటుకెళ్ళి దాక్కున్నాడు. లోకస్తుడు కూడా అంతే, పాపము చేశాడు గనుక అతని పాపానికి ప్రాయశ్చిత్తము లేదు గనుక అతను రక్షించేవారు లేరు గనుక అతను భయపడతాడు. ప్రభునందు ప్రియులారా, వారికి ఉన్నటువంటి సమయము, వారికి ఉన్నటువంటి ఆయుష్ ఎంతవరకు అంటే 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు. 80 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వారికి బ్రతకరు, అందుకని భయపడతారు. కానీ మనమైతే చనిపోయాము అంటే మనము నిత్య జీవాన్ని జీవించగలుగుతాం, నిత్య జీవానికి మనం వారసులమవుతాం, పరలోక రాజ్యములు మనం చేరుతాం. అదే మన విశ్వాసం. మనకిక అంతం అనేటువంటిది ఉండదు. అందుచేత మన మరణం అనేటువంటిది మాది ఎంతో విలువైనటువంటిది. దేవుని యొక్క వాక్యములు మనం చూస్తాం. 115వ కీర్తన 15వ వచనంలో అంటాడు, ఏమంటున్నాడంటే, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలది అంటాడు. ఏమండి యెహోవా భక్తుల మరణం అంట ఆయన దృష్టికి విలువైనది. విలువ అంటే ఖరీదు. ఏమండి విల లేక ఏమండి ఖరీదు మూల్యం అంటే మనము చనిపోతే ప్రభునందు విశ్వాసం ఇచ్చిన భక్తులు, ప్రార్థనాపరులు, ఏమండి విశ్వాస వీరులు, సేవకులు, దేవుని బిడ్డలు ఇలాగున్న మరణిస్తే ఏమండి వాళ్ళకి ఆ యొక్క మరణం అంట దేవుని దృష్టికి ఎంతో విలువైనదంట. ఇక దానికి వెల కట్టలేం. అంతగా దేవుడు సంతోషిస్తాడంట. ఎందుకని సంతోషిస్తాడు అంటే ఈ లోకంలో ఉన్నదంతా కూడా, ఈ శరీరంతో మనం ఈ లోకంలో ఉన్నప్పుడు కన్నీరుతో బాధపడుతూ ఉంటాం, కష్టాలతో వేదన చెందుతూ ఉంటాం, రోగాలతో ఈ శరీరం కృంగిపోతూ ఉంటుంది, అనేకమైన సమస్యలతో మనం బాధపడుతూ ఉంటాం, అనేకమైన జటిలమైన సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉంటాం, అనేక విధాలుగా మనం ఎంతోగానో బాధపడుతూ ఉంటాం. ప్రభునందు ప్రియులారా, ఆకలికి బాధపడతాం ఏమండి, ఇంకా ఆ రోగానికి మన శరీరం స్పందిస్తూ ఉంటుంది, అనేక విధాలుగా నిందలు, బాధలు, కష్టాలు అనుభవిస్తూ ఉంటాం. కానీ వీటన్నిటి నుంచి కూడా మనము విడుదల పొందినప్పుడు దేవుడు సంతోషిస్తాడంట. కారణం ఏమిటంటే నా పిల్లలు ఇక బాధల నుండి, కష్టాల నుండి, వ్యాధుల నుండి, రోగాల నుండి విడుదల పొందారు అని చెప్పి దేవుడు ఎంతో సంతోషిస్తాడంట. ఎంత విలువైనది. ప్రభునందు ప్రియులారా, నీ మరణాన్ని గురించి ప్రభు సంతోషపడుతున్నాడు. కనుక భూమి మీద నీవు భయపడని అవసరం లేదు. చనిపోయిన వెంటనే ప్రభు యొక్క సన్నిధిలో నువ్వు ఉంటావు. సిలువ మీద ఉన్నటువంటి ఆ దొంగ చూడండి, ఉదాహరణగా ఆ దొంగను మనం చూసినట్లయితే ఆఖరికి సిలువ మధ్యలో యేసు, ఇద్దరు దొంగల మధ్య యేసు ప్రభు వారు సిలువ వేయబడ్డాడు. వారిద్దరు కూడా దొంగలు. వారిద్దరు ప్రభును దూషించారు. వారు అన్నారు, నువ్వు దేవుని కుమారుడు అయితే నేను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని చెప్పేసి సవాల్ చేశారు. ప్రభువారు మౌనంగా ఊరుకున్నాడు. కొంతసేపటికి రెండవ దొంగ మొదటి దొంగను గద్దించాడు. రే, ఇది మనకు సమంజసమే, కానీ ఈయనకు ఏ విధముగా కూడా ఇది న్యాయం కాదు అన్నాడు. మార్పు చెందాడు. అప్పుడు యేసు ప్రభు వైపు చూసి ఆ దొంగ అంటున్నాడు,
యేసుని రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. కారణం ఏమిటి ఏమండి? ఈ శరీరంతో నేను ఉన్నప్పుడు ఇప్పుడు నేను చనిపోతాను కనుక ఇంతటితో నా జీవితం ముగిస్తుంది. ఇక నా ఆయుష్షు అయిపోయింది, నేను చనిపోతాను. చనిపోయిన తర్వాత నేను నరకానికి వెళ్ళిపోతాను, అది నిత్య మరణం. కనుక ఈయన గనక నన్ను నీవు గనక నన్ను జ్ఞాపకం చేసుకున్నట్లయితే నేను నిత్య జీవములో చేరతాను అని చెప్పి అతడు అనుకొని యేసు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పేసి అన్నాడు. అంటే ఆ మరణాన్ని గురించి అతను భయపడటం లేదు. ప్రభువుని ఏమడగాల అతను, అయ్యా ఈ సెలోమి నేను మారు మనసు పొందాను కనుక నేను అవి దొంగతనాలకు చేయను, ఇంకా దోపిడీలే చేయను, నరహత్యలే చేయను కనుక నేను మారు మనసు పొందాను. కనుక ఈ సెలవు మీద నుంచి నన్ను కిందకి దించేసేయండి, నన్ను రక్షించండి, నీకు అంత శక్తి ఉన్నది అని చెప్పి అతను కోరలేదు. అతనేం కోరుతున్నాడంటే ఇప్పుడు నేను మరణం అయిపోతాను కానీ ఇంతటితో నా జీవితం ఇంతటితో ముగిసిపోద్ది, కానీ శాశ్వతమైనటువంటి ఆ జీవములో నేను ప్రవేశిస్తాను అనేటువంటి నమ్మకంతో ప్రభు నా కోరిక కోరుతున్నాడు. నిజమే సోదరి సహోదరుడా, ఈ లోకంలో బ్రతికేటువంటి కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న ఎడల ఒక 80 సంవత్సరాలు బ్రతుకుతావు. ఆ తరువాత నీ పరిస్థితి ఏమిటి? ప్రభువు నందు విశ్వాసం ఉంచినటువంటి సోదరి సహోదరులకు మీకు తెలియజేస్తా ఉన్నాను, మరణాన్ని గురించి ఎంతకాలం నువ్వు భయపడతావు? ఇది 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు నీ జీవం కొనసాగుతుంది, కానీ ఆ తరువాత రెండవ మరణం అనేటువంటిది ఉంటుంది. ఆ రెండవ మరణానికి ముగింపు అనేటువంటిది ఉండదు. యుగ యుగాలు కూడా అగ్నిగుండములు కాలిపోవటమే, దేవుని నుండి వేరైపోయి అగ్నిగుండములోనికి వెళ్ళిపోవటమే, అది నరకాగ్ని, నిత్య నరకాగ్ని. మరణం అనేది నిత్యము, జీవం అనేది కూడా నిత్యమే. అందుకని ప్రభునందు విశ్వాసం ఉంచిన విశ్వాసులకేమో నిత్య జీవము కలుగుతుంది. అంటే నిత్యము కూడా ప్రభుతో వాళ్ళు బ్రతుకుతారు, ప్రభుతో ఉంటారు, ప్రభు సాన్నిధ్యములో ఉంటారు, ఆయన ముఖదర్శనాన్ని చేసుకుంటారు. ఏమండి, ఇంకా ప్రభునందు విశ్వాసం ఉంచనటువంటి వాళ్ళైతే వారు నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళిపోతారు, అది రెండవ మరణం. అందుచేత ఈ దొంగ అతడు ఎప్పుడు కూడా ఇంకా ఈ లోకంలో బ్రతకాలని కోరుకోలేదు. యేసు క్రీస్తు వారితో బ్రతకాలి, ఆయన రాజ్యములో ఉండాలని చెప్పేసి ఆయన కోరుకుంటున్నాడు. ప్రియ సోదరి సహోదరుడా, మరణానికి అతను భయపడలేదు, చావటానికి ఇష్టపడుతున్నాడు. చూసారా, అప్పుడు ప్రభు అతని విషయంలో ఎంతో సంతోషించాడు. అందుకని భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైనటువంటిది. అందుచేత భక్తులు ఎప్పుడు కూడా మరణానికి ఎప్పుడు భయపడరు. ఏమండి, దేవుని యొక్క బిడ్డలను, భక్తులను, సేవకులు మనం చూసాం, ఎన్నో బాధలు పడి చిరఛేదం చేయబడ్డారు, నరికివేయబడ్డారు, రంపాలతో కోయబడ్డారు, సింహాలకు వెరవేయబడ్డారు, అయినా కానీ వారి విశ్వాసాన్ని ఎన్నడూ కూడా వదిలిపెట్టలేదు. నరా హత్య చేయబడ్డారు. ఏమండి, అనేక మంది సేవకులు, విశ్వాసులు హత్య చేయబడ్డారు, ఎంతోమంది పెట్రోల్ పెట్టి కాల్చబడ్డారు, అయినప్పటికీ వారి విశ్వాసాన్ని వదిలిపెట్టలేదు. ఒక సహోదరి తన భర్త గారు చనిపో పెట్రోల్ చేత కాల్చివేయబడితే ఆమె దుఃఖించింది. తన ఇద్దరు బిడ్డలు కూడా, భర్త గారు కూడా చనిపోయారు. ఆ పరిస్థితుల్లో ఆమెను ఆ మద్రాసులో ఒక మీటింగ్లో పిలిస్తే, మీరు ఎక్కడికి వెళ్ళి సేవ చేయాలనుకుంటున్నారు, మీరు మళ్ళీ మీరు ఆస్ట్రేలియా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అని చెప్పేసి అంటే, లేదు లేదు లేదు, నా భర్త నా బిడ్డలు ఎక్కడ చనిపోయారో నేను కూడా అక్కడే, నేను సువార్త ప్రకటించి నేను అక్కడే చనిపోతా అని చెప్పి మళ్ళీ తన భర్త గారు ఆపేసినటువంటి దేవుని పరిచర్య ఆమె కొనసాగించింది. ప్రాణాలకు తెగించి ఇప్పుడు కూడా ఆ సేవ పరిచర్య కొనసాగిస్తుంది. కారణం ఏంటి? మరణం అంటే భయం లేదు, చనిపోతే క్రీస్తుతో ఉంటామనేటువంటి నిరీక్షణ నమ్మకాన్ని కలిగి ఉన్నారు. దేవుని బిడ్డలు, క్రైస్తవులు, దేవుని బిడ్డలు ఎలాంటి వారంటే మరణానికి భయపడరు. మరణం అంటే ఎలాంటిది అంటే కేవలం నిద్ర వంటిది. యోహాను సువార్త 11వ అధ్యాయం 13వ వచనంలో చెప్తాడు. కారణం ఏమిటంటే లాజరు చనిపోయాడు. లాజరు చనిపోయినప్పుడు యేసు ప్రభు వారు అన్నాడు, లాజరు మరణించాడు అని చెప్పి వాళ్ళు చెబితే, లేదు మన స్నేహితుడైనటువంటి లాజరు నిద్రించుచున్నాడు, అతనిని మేల్కొలుపు వెళ్ళుచున్నామని చెప్పి చెప్పాడు. అంటే మరణము దేవుని బిడల యొక్క దృష్టిలో ఎలాంటిది, దేవుని దృష్టిలో ఎలాంటిది అంటే నిద్ర వంటిది. కనుక నిద్రపోతున్న వ్యక్తి మళ్ళీ లేగుస్తాడు,
కానీ మరణించిన వ్యక్తి లేవడు. కనుక నువ్వు కనుక ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి నీవు విశ్వాసమైన సేవకులైనా మీరు మరణిస్తే మీకు ఒక నిరీక్షణ ఉన్నది. మీరు లెగుస్తారు, ఎందుకంటే నిద్రపోతున్నారు. మరణము దేవుని దృష్టిలో ఒక నిద్ర వంటిది. అందుకనే అపొస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనములో అంటున్నాడు, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలసినని నాకు ఆశ ఉన్నది అంటున్నాడు. నేను వెడలిపోతాను. చూసారా, మరణం ఇంకా బ్రతకాలి, అది ఇది చేయాలి అని చెప్పాయని అంటలేదు. నేను తొందరగా వెళ్ళిపోతాను, నా క్రీస్తుతో కూడా నేను ఉంటానంటున్నాడు. అంటే మరణానికి భయపడటం లేదు. దేవుని బిడ్డలు కూడా ఇలాంటి నిరీక్షణ కలిగి ఉండాలి. ప్రభునందు ప్రియులారా, నీకు ఎవరి సౌకర్యాలు చేసినా ఇచ్చినా ఇవ్వకపోయినా, ప్రభుత్వం వారికి ఏ విధమైన అలవెన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా, లేక నువ్వు కరువుతో బాధపడుతున్నా, లేకపోతే అనేకమైన శ్రమలు పడుతున్నా, రోగము తగ్గినా తగ్గకపోయినా, ఏ విధమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ నీవు మాత్రం ఎన్నడూ కూడా మరణానికి భయపడొద్దు. నేను చంపుతానని ఎవరైనా బెదిరించినా భయపడొద్దు. నీ మరణం ఎలాంటిదంటే కేవలం నిద్ర వంటిది. అందుకని ఆ పౌలు గారు అంటున్నాడు, నేను వెడలిపోతా. చూసారా, దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా స్వాస్థ్యమైనటువంటి దేశం ఇది మనకు కాదు. మన స్వాస్థ్యమైన దేశము పరలోకమే. అందుకని అక్కడికి వెళ్ళటానికి భయపడకూడదు. మరణాన్ని గురించి భయపడమాకండి. వ్యాధుల్లో ఉన్నారా, బాధల్లో ఉన్నారా, అప్పులే పాలైపోయారా, ఇంకా మీరు ఎప్పుడు కూడా మీకు మీరుగా చనిపోవటానికి ఇష్టపడవద్దు. మీకు మరణం వచ్చినప్పుడు అది సంతోషముగా ఆస్వాదించండి, ఎందుకంటే క్రీస్తుతో ఉంటారు. మీరు మరణించిన వెంటనే మీరు తొందరగా క్రీస్తుతో ఉంటారు. అందుకని ఎప్పుడు కూడా సిద్ధపడి ఉండాలి. ఇదే సిద్ధపాటు కలిగిన జీవితం. బుద్ధి కలిగిన కన్యలు, బుద్ధి లేని కన్యకలు ఇద్దరు కూడా పెళ్లి కుమారుడు ఎదుర్కోవటానికి వెళ్ళారు. కానీ వాళ్ళందరూ కూడా నిద్రపోయారు. నిద్రపోయిన తరువాత అర్ధరాత్రి వేళ పెళ్లి కుమారుడు వచ్చాడు. ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చాడు, ఆయన ఎదుర్కొని రండి అని చెప్పి కేక వినపడింది. అందరూ కూడా 10 మంది కూడా లేచారు. కానీ 5గురు దగ్గర నూనె లేదు. వారి డ్యూటీలు ఆరిపోతా ఉన్నాయి. 5గురు దగ్గర నూనె ఉన్నది. వారు వెలిగించారు మళ్ళీ ఆ డ్యూటీలను. పెళ్లి కుమారుడి దగ్గరకు వెళ్ళారు. లోపలికి వెళ్ళింది ఎవరు అంటే బుద్ధి కలిగిన కన్యకలు అని చెప్పి చెప్పలేదు. అక్కడ సిద్ధపడిన వారు లోనికి ప్రవేశించారు అని వ్రాయబడి ఉంది. సిద్ధపాటు అంటే ఈ లోకములో నుండి పరలోకములోనికి వెళ్ళటానికి సిద్ధపడినటువంటి వారు. ప్రభునంద ప్రియులారా, కొంతమంది యొక్క ఆశ హృదయం ఎలా ఉంటుందంటే ఇక్కడే ఉండాలి, ఇక్కడే బ్రతకాలి, ఇక్కడే నిందలు బాధలు అనుభవించాలి, అది సంపాదించాలి, ఇది సంపాదించాలి, వచ్చే సంవత్సరం ఇంకా అది చేయాలి, ఇది చేయాలి అని చెప్పి ఆశలు ప్రణాళికలు చేసుకుంటూ ఉంటారు. దయచేసి అలాంటివి ఎప్పుడు కూడా ఆశలు పెట్టుకోవద్దండి. ప్రభునంద ప్రియులారా, చనిపోతే క్రీస్తుతో ఉంటాం, మరణిస్తే అది కేవలం దేవుని దృష్టిలో ఒక నిద్ర వంటిది. అది విలువైనటువంటిది. అందుచేత ఆ విలువైనటువంటి ఆ మరణము కొరకు నువ్వు ఆశతో ఉండి, ఎప్పుడు నేను దేవుని రాజ్యములో చేరతానా అని చెప్పి ఎదురు చూస్తూ ఉండండి. అందుకే యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకములోనికి వచ్చినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, యేసయ్య మన కొరకు మరణ పునరుద్ధానములు పొందాడు. ఎందుకంటే మనం పాపములు చేసి మన అపరాధముల చేత మనం చచ్చిన వారమై ఉండగా, చచ్చిన వారమైనటువంటి మన కొరకు ఆయన కూడా శరీరధారిగా లోకములోనికి వచ్చి, చచ్చిన వారమైన మన దగ్గరకు వచ్చి, మరణములోనికి వెళ్ళి, మరణములో ఉన్నటువంటి మనలను విడిపించి తీసుకుని వచ్చాడు. నిజంగా ఒక ఏట్లో పడి ఒక మనిషి గనక నీటిలో పడి చచ్చి పడిపోతే ఆ మునిగిపోయిన వ్యక్తిని తీసుకురావాలి అంటే పైనున్న వ్యక్తి అతని దగ్గరకు వెళ్ళాలి, లేకపోతే ఒడ్డు మీద కూర్చొని ఏడిస్తే రాడు బయటికి. అందుకని యేసుక్రీస్తు వారు మన కొరకు ఈ లోకంలోనికి వచ్చి, మరణమైనటువంటి మన దగ్గరకు వచ్చి, మరణములో ఉన్నటువంటి మనలను బయటకు తీసుకుని వచ్చాడు. మరణమైతేనే కానీ మనం బ్రతకం. అందుకని ఆయన సెలవులో మరణించాడు. ప్రభునందు ప్రియులారా, నీ కొరకు యేసుక్రీస్తు వారు మరణించాల్సి వచ్చింది. నీ కొరకు ఆయన ఈ లోకములోనికి వచ్చి, ఆయన నీ కొరకు సిలువలో రక్తము కాచి సిలువ మీద మరణించాల్సి వచ్చింది. అందుకని అలా మరణిస్తే మనందరినీ కూడా ఆయన సజీవులుగా చేస్తాడని చెప్పి సాతనుడు గ్రహించి ఆయన సిలువ మీద మరణించకుండా చూశాడు, సిలువ వేయబడకుండా చూశాడు. ఎన్నో ఆటంకాలు కలగజేసిన ఆయన మరణించడం మాత్రం ఆపలేదు. సిలువ యాగం మాత్రం ఆయన ఆపలేదు. ఎలాగైనా కానీ ఏమండి, పిలాతులో ప్రవేశించాడు. నీవు గనక ఒప్పుకుంటే నేనే తప్పు చేయలేదు అని అంటే నేను విడిపిస్తానన్నాడు. మౌనంగా ఉన్నాడు యేసు ప్రభువు.
విడిపించుకోవడానికి ఇష్టపడల. నీ కొరకు నా కొరకు ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రజావళి కొరకు కూడా ఆయన మరణించి మరణములో ఉన్న వారిని మనలను రక్షించడానికి ఆయన కూడా మరణమైపోయి పునరుద్ధానుడై ఆయనతో పాటు మనలను కూడా పునరుద్ధానులుగా చేసి దేవుని రాజ్యానికి వారసులుగా చేశాడు. ప్రియ సోదరి సహోదరుడా, అందుకని ఎబ్రీ పాత్రిక 2:14-15 అంటాడు, మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయాలని చెప్పి యేసుక్రీస్తు వారు మన కొరకు సిలువలో కావాలని మన కొరకు మరణించాడు. ఎందుకని? మరణములో ఉన్న వారిని బలము గలవాని చేతిలో నుండి మనల్ని రక్షించడానికి ఆయన కూడా మరణించవలసి వచ్చింది. ఆయన మరణించకపోతే ఈరోజు మనకి రక్షణ లేదు, పునరుద్ధానం లేదు. ఏమండి, మనమందరము కూడా పునరుద్ధానులమయ్యాం. యేసుక్రీస్తుతో కూడా మనం పునరుద్ధానులమయ్యాం. దేవుని సింహాసనం మీద కూర్చొని ఉన్నాం. ఎఫెసీ పత్రిక 2:10 చెప్తాడు, మనమందరము కూడా లేపబడి ఆయన సింహాసనం మీద మనం కూర్చున్నాము అని చెప్పి చెప్తాడు. చూసారా, యేసుక్రీస్తు వారు మన కొరకు చేసిన త్యాగం మరణ పునరుద్ధానములు. ఎందుకంటే మరణములో ఉన్నటువంటి మనలను మరణ భయము నుండి విడిపించడానికి యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకములోనికి వచ్చి మన కొరకు మరణమయ్యాడు, మూడవ దినాన పునరుద్ధానుడయ్యాడు. అలాగే నీ కొరకు ఆయన అలాగని చేశాడు. కనుక ఇకనైనా మరణాన్ని గురించి మీరు భయపడక ధైర్యం కలిగి ఉండి ప్రభు కొరకు జీవించాలని చెప్పి మీరు ఎదురు చూడండి, మరి సిద్ధపడి ఉండండి. యేసుక్రీస్తు వారి కొరకు మీరందరూ కూడా నమ్మకంతో జీవించి మరి యేసుక్రీస్తు వారి సన్నిధికి వెళ్ళటానికి మీరు కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి మీకు మనం చేస్తున్నాను. దేవుడు తన వాక్యం మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రభునందు ప్రియ సోదరి సహోదరులారా, వాక్యము విన్నటువంటి దేవుని బిడ్డలైన మీకు మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నామండి. కనుక మీరందరూ కూడా మీ అవసరాలు ఏదన్నా ఉన్నట్లయితే మీరు మరి ఎనీ టైం ఎప్పుడు ఫోన్ చేసినా నేను లిఫ్ట్ చేస్తాను, మీ కొరకు ప్రార్థన చేస్తాను. కనుక దేనికి మీ జీవితంలో దేనికి మీరు భయపడవద్దు. కనుక ఆ భయములన్నిటిలో నుండి యేసుక్రీస్తు వారు ఒక్కడ మాత్రమే మిమ్మల్ని విడిపించగలడని చెప్పి మీకు మనవి చేస్తున్నాను. మీ అవసరాలు ఏమైనా ఉంటే ప్రామరి ఫోన్ ద్వారా మాకు తెలియచెప్పండి, ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృపా కనిగ్రమ కలిగిన మా యేసయ్య, మా కొరకు మరణించి మరణములో ఉన్న మమ్ములను బయటికి తీసుకుని వచ్చి మరణ భయమును తొలగి చేశావు, నీకు వందనాలు నాయన. అలాగే విశ్వాసులందరూ కూడా తండ్రి మరణము గురించి భయపడకుండా మరణమైతే క్రీస్తుతో ఉంటానని నిరీక్షణ కలవారై అయ్యా నీ సన్నిధిలో చేరటానికి అందరూ సిద్ధముగా ఉండటానికి సహాయం చేయండి. బిడ్డలను బలపరచండి అయ్యా, కనికరించండి. ఈ సమయంలో వారు ఏ విధముగా దేనికి భయపడుతున్నారో, నాయనా వ్యాధికి భయపడుతున్నారో, రోగానికి భయపడుతున్నారో, ఆర్థికానికి భయపడుతున్నారో, శత్రులకు భయపడుతున్నారో, అయ్యా మా తండ్రి సాతానికి భయపడుతున్నారో, ఆ భయములన్నిటిలో నుండి వారికి విడుదల దాయిచ్చేయమని వేడుకుంటున్నాం. వారి బిడ్డలు చదువుకుంటున్నారు, పరీక్షల్లో పాస్ అవుతామా లేమా అని భయపడుతున్నారు. ఆ భయములన్నిటిలో నుండి విడుదల దాయిచ్చేసి వారందరూ కూడా పాస్ అవ్వడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. దీవించిన ఆయన, యంత్ర శబ్దం ద్వారా నీ మాటలు విన్నటువంటి చూసిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించి దీవెనలతో నింపమని, మీరు ఆకడు కొరకు మమ్మల్ని అందరూ కూడా సిద్ధపరచమని ప్రభు యేసుక్రీస్తు నామమును వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సమాధానం, సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభువచ్చు రాక పర్యంతం మనందరికీ తోడయ్యుండి కాపాడి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ వందనాలండి.